మూవీస్ బ్యానర్ పై ఆర్డిఎక్స్ లవ్ మీ ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా నేను ఇక్కడ ఈ కంపెనీలో డైరెక్షన్ చేయడం చాలా మంచిగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి కూడా కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ప్రోత్సహించి ఇది మంచి స్క్రిప్ట్, ఇలాంటి స్క్రిప్ట్ మనం ఖచ్చితంగా చేయాలి అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో మేము చాలా చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయాం. రంపచోడవరం తర్వాత పోలవరం అవతల 40 కిలోమీటర్స్ మొబైల్ నెట్వర్క్స్ లేని ఏరియాకి వెళ్ళాం మేము. అక్కడంతా కూడా టెక్నీషియన్స్ అంతా ఉన్నారు. అలాంటి చోట ప్రొడక్షన్ చేయడం చాలా క్లిష్టమైన విషయం. అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా వర్కింగ్ డేస్ విషయంలో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ ఎక్కడ స్క్రిప్ట్కి ఏది అడిగితే అది ఆయన ఇచ్చారు కాబట్టి ఇవాళ మనం చూస్తే థియేటర్ ట్రైలర్లో అంత విజువల్ కనిపించింది మనకి. అలాగే ప్రజెంటర్ రామునిష్ గారు తర్వాత కళ్యాణ్ గారి సహకారంతో ఈ సినిమా మీ ముందుకు వచ్చింది. ఇంకా పాయల్ రాజ్పుత్ తేజస్ గురించి చెప్పాలి. హుషారు సినిమా తర్వాత అబ్బాయి ఈ సినిమా చేయడం జరుగుతుంది. కళ్యాణ్ సారే ఆ అబ్బాయిని హీరోగా పెట్టుకుంటే బాగుంటుంది ఈ సినిమాలో సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ ఎక్కడ కాంబినేషన్ కుదురుతుందో లేదో అనుకున్నాను, ఆయన జడ్జ్మెంట్ ఫైనల్ అయింది. వాళ్ళిద్దరు మ్యాజిక్ సినిమాలో చాలా వండర్స్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా. ఇక పాయల్ రాజ్పుత్ గురించి చెప్పేదేం లేదు, అమ్మాయి గురించి మీకు పూర్తిగా తెలుసు. ఈ సినిమా ద్వారా గ్రామర్ కాదు ఓ గ్రేట్ ఆర్టిస్ట్ అమ్మాయి అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈ సినిమాని థియేటర్ ట్రైలర్ లాంచ్ చేసిన వివి వినాయక్ గారికి ఆయన ఆధ్వర్యం జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనకి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఈ సినిమాకి పనిచేసిన మెయిన్ పిల్లర్స్ రామ్ ప్రసాద్ గారు, చిన్న గారు, ఆయన ఫోటోగ్రఫీ, ఆయన ఆర్ట్ డైరెక్షన్ ఈ రెండు కూడా సినిమాకి ఎంతో ప్లస్. అలాగే రతన్ మ్యూజిక్, ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి అద్భుతంగా కష్టపడబట్టి ఈ సినిమా ఈ లుక్ వచ్చింది. ఇది ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ అవుద్దని, కమర్షియల్గా పెద్ద సక్సెస్ వస్తుందని అవుద్దని నేను కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారు ఈ సినిమా హిట్, ఇంకా మరిన్ని సినిమాలు ఇలా చేస్తూ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ప్రొడక్షన్ కంపెనీ లాగా ఈ కంపెనీ గొప్ప కంపెనీ అవుద్ది ఇంకా ముందు ముందని నాకు ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. జనరల్గా కళ్యాణ్ గారికి ఎవరో కథ చెప్పినా ఆయన ఒక మాదిరిగా సాటిస్ఫై అవ్వలేదు. ఈ బాణశంకర్ గారు చెప్పిన కథని చాలా కాలం నుంచి బ్లాక్ చేసి ఆ కథ అద్భుతంగా ఉందని చెప్పేసి ఆ కథ గురించి చాలా గొప్పగా ప్లాన్ చేశారు. ఈ కథ గురించి కూడా నాకు బాగా తెలుసు. నేను కూడా కళ్యాణ్ గారి కాంప్లెక్స్ మనిషినే కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు ఈ సినిమా. ఇంకా బాణశంకర్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమా కంటే అది అబ్సల్యూట్లీ కాదు. ఎందుకంటే అంత ఎనర్జీగా ఉన్న డైరెక్టర్ బాణశంకర్ ఈ సినిమా నేను ఇంటి కొట్టాలి అని మనస్ఫూర్తిగా ప్లాన్ చేసిన సినిమా ఇది. ఇక ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకరు ఆర్ఎక్స్ అన్నాడు హీరోయిన్ రాజ్పూత్ అయితే ఇంకొక హీరో మన హుషారు హీరో, అంటే ఇద్దరు కూడా ఈక్వల్ హీరోస్ కింద లెక్క ఈ సినిమాలో. ఈ అమ్మాయి ఒక గ్లామరే కాకుండా పెర్ఫార్మెన్స్ కూడా చూపించింది. మన ట్రైలర్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది ట్రైలరు. ఈ సినిమా హిట్ అవడానికి మరో మెట్టుకు ముందుకెళ్తుందని అందిస్తూ ఈ సినిమాకి మా వివి నాయక్ గారి చేతుల మీద ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా అది 100% సక్సెస్. ఆ సక్సెస్ ఈ సినిమా కూడా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న నా సోదరుడు మా అబ్బాయి వినయ్, అలాగే రామ సత్యనారాయణ గారికి ఈ సినిమా నేను చేయటానికి కారకుడైనటువంటి మా పార్ట్నర్ నా మిత్రుడు ఎంఎస్ఎన్ రెడ్డి, అలాగే మా హీరో హీరోయిన్లు పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. యాక్చువల్గా ఈ ఈవెంట్ నేను మా వినాయక్ వాళ్ళ ఇంట్లోనే చేద్దాం అంటున్నాం. సరదాగా అలా వెళ్ళేసి అక్కడే, కానీ థియేటర్లో ట్రైలర్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ప్రసారం చూడాలి. ట్రైలర్ అంటే యూట్యూబ్లో కాదు. మొన్న ఒక టీజర్ రిలీజ్ చేశాం, ఇట్ ఈజ్ ఏ సెన్సేషన్. 4 మిలియన్ క్రాస్ చేసింది ఆ టీజర్. కానీ మా హీరోయిన్ కూడా ఫీల్ అయింది ఫస్ట్, ఏం సార్ ఇది. నేను చెప్పాను ఈ సినిమా ఏంటైతే నేను స్టార్ట్ చేశానో ఆ ఆర్డిఎక్స్ అనేది ఎంత బ్లాస్ట్ అవ్వాలనో ఆడియన్స్ మైండ్లోకి ఈ సినిమా అంత బ్లాస్ట్ అవ్వాలి. ఫస్ట్ ఏంట్రా ఇది అని ఆ అటాక్ తీసుకొని వచ్చేదానికి దాన్ని చేశాం. చాలామంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా గొప్పగా చాలా బాగా ఉంది టీజర్ అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేమేం చెప్పినా ఈరోజు మిలియన్స్ అని చెప్పి యాడ్ వేసుకుంటూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ సింగల్ ఎన్పి మేము ఖర్చు పెట్టకుండా అబౌవ్ 4 మిలియన్ క్రాస్ చేసినటువంటి టీజర్ ఆర్డిఎక్స్ లవ్ ఫస్ట్ టీజర్.
దాని తర్వాత ఇదే ఆడియన్స్కి నిన్న చూసిన టీజర్ ఆ వ్యూయే కాదు, దీని ఒరిజినల్ వ్యూ ఇది అని చెప్పడానికి ఇందాక మీరు చూసిన థియేటర్ ట్రైలర్. ఈ సినిమా ఒక మహిళ కంటే ఒక యుక్త వయసులో ఉండేటటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయితో ఇంకో నాలుగురు ఫ్రెండ్స్ అమ్మాయిలు, వాళ్ళ తల్లి ఆశయం ఏంటి, వాళ్ళ గ్రామం ఆశయం ఏంటి, ఆ గ్రామాలతో ఉండేటువంటి చాలా గ్రామాల ఆశయాలు ఏంటి, ఆ ఆశయాల కొరకు జాలీగా ఎంజాయ్ చేయాల్సిన ఒక వయసులో ఆ కోరిక నెరవేర్చేదాని కొరకు ఒక మంచి ఎడ్యుకేటెడ్ అందమైనటువంటి ఒక అమ్మాయి ఆ గ్రామాల కొరకు తన శీలాన్ని త్యాగం చేసేటటువంటి సినిమా ఈ ఆర్డిఎక్స్లో. అంటే దట్ ఈజ్ ద బ్లాస్టింగ్. నాకు నిజంగా పాయలకి నేను మెసేజ్ పెట్టా, ఇప్పుడు కాదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దు, మళ్ళీ నువ్వు ఒక విజయశాంతి అవుతావు అని చెప్పా. కానీ ఒక్కటి మాత్రం, వీళ్ళందరూ డైరెక్టర్ కానీ లేకపోతే మా హీరో తేజు కానీ నిజంగా 45 డిగ్రీస్లో విజయవాడలోనూ రంభచోడవరం మే నెలలో ఎక్కువ అవుట్డోర్లో ఆ అమ్మాయికైతే స్కిన్ అంతా ఇదైపోయింది, బ్లాస్ట్ అయిపోయి ఇదైపోయి. అంటే నేను ఈరోజు నేను షూటింగ్ దగ్గరికి వెళ్ళలేదు, బట్ ఒక కసితో గొప్ప సినిమా తీయాలని చెప్పి చేశాం. ఈరోజు ఈ సినిమాని నేను ఒకసారి మొత్తం షెడ్యూల్ చేసి ఓపెనింగ్ చేసి మళ్ళీ ఫైల్ దాసేసా. జెన్యున్గా చెప్పాలంటే అంటే బడ్జెట్, ఈ సినిమా వెళ్ళి తీస్తే అక్కడే తీయాలి, దీనికి 75 రోజులు కంపల్సరీగా షూట్ చేయాల్సిందే, బట్ రెవెన్యూ ఏ విధంగా నేను రికవర్ అవ్వగలను, కనీసం రిలీజ్ రోజుకి 50% కూడా రికవర్ అయ్యే ఛాన్స్ లేదు అని మళ్ళీ పెట్టే. మళ్ళీ డైరెక్టర్ని చూడంగానే మళ్ళీ ఆ కథ గుర్తొస్తుంది, లేదు ఈ సినిమా గ్యారంటీగా చేయాలి. ఆ అమ్మాయి ఈ కథ అన్న తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా కానీ నేను ఈ సినిమా చేసిన తర్వాతనే ఏ సినిమా అయినా ఏ సినిమా చేయకుండా పాపం ఇంట్లోనే కూర్చుంది. నాకు నాకే బాధేసింది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ క్రేజ్ వచ్చిన తర్వాత ఆ క్రేజ్ని క్యాష్ చేసుకుంటారు చాలామంది, కానీ ఆ అమ్మాయి లేదు నాకు నచ్చిన సినిమా ఆర్డిఎక్స్లో ఏముందో దాన్ని మించి నాలో ఉండేటటువంటి ఎమోషన్ని బయటికి తీసుకొచ్చేటువంటి సినిమా దీనే చేయాలని ఆగితే మధ్యలో సినిమాలు వచ్చినా లేదు నువ్వు చేయి నేను చేస్తానంటే లేదు సార్ నేను దానికి భయపడి లేదు ఈ సినిమా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి ప్రొసీడ్ అయ్యా నేను. అలాగే తేజు నాకు సొంత అబ్బాయిలాగా, అతను అదృష్టం. మేము ఏదో చాలా అనుకుంటున్నాం చాలా చేస్తా ఉన్నాం, పక్కన పాయల పక్కన ఆ ఫోటోలు తీసుకొచ్చి పెడితే అంటే ఇంట్లోనే ఉండేవాడు మన గుర్తురాడు అనే దానికి నిదర్శనం ఇది. ఒకరోజు సడన్గా ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, నా ఫ్రెండ్ సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్తే తేజు అంగుల్ అంటారు వచ్చాడు. ఏంటో అంటే నేను దీంట్లో హీరోగా చేశాను అంకుల్, ఇది ముగ్గురు ఉంటే వాళ్ళు నేను. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడు మా డైరెక్టర్ని కూర్చొని పెట్టి మొన్నటిదాకా ఈ అనుకున్నాం కదా ఈ అనుకున్నాం కదా ఈ అబ్బాయి, అప్పుడు ఫస్ట్ ఫోటోలు తీసుకొని వచ్చి మ్యాచ్ చేసి ఓ కరెక్ట్. రెండోది ఒక మంచి సినిమాలో నేను ఎవరికో ఇది చేసేదానికంటే నా ఫ్రెండ్ సన్, అతను ఆల్రెడీ అప్కమింగ్ హీరో, అతనికి మంచి బ్రేక్ వస్తుందని చెప్పి అతను తీసుకోవటం జరిగింది. చాలా బాగా చేశాడు. వాళ్ళిద్దరు అసలు నిజంగా భలే జోడి, అంతే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అలాగే ఈ సినిమాకి ఇంకా బాగా ఎక్కువ కష్టపడి
ఒక ప్రొడ్యూసర్ ప్లేస్లో ఒక డిజైనర్, మా ఆర్ట్ డైరెక్టర్ చిన్న. అలానే ఈ సినిమా ఫస్ట్ నేనంటున్న కెమెరామెన్ వేరు, మళ్ళీ ఈ సినిమా మైండ్లో వెదలటంతోనే కాదు అని ఆ టైంలో రామ్ప్రసాద్ డేట్లు లేకపోతే అతను డేట్లు సెట్ అయ్యేంత వరకు ఆగి కెమెరామెన్ రామ్ప్రసాద్ను పెట్టుకొని ఈ సినిమా చేయడం జరిగింది. అలానే హుషారు అర్జున్ రెడ్డికి సినిమా చేసినటువంటి రతన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి ఒక్కటి కథను నమ్మి కష్టపడి చాలా ఎక్కువ బడ్జెట్లో ఈ సినిమా తీయటం జరిగింది. ప్రతి ఒక్కరూ బాగా చేశారు, వీళ్ళే కాదు వీళ్ళ ఆ అమ్మాయి ఫ్రెండ్స్గా ఒక నలుగురు చేశారు. అలానే విలన్ ఆదిత్య మెనన్, నరేష్ గారు, తులసి వాళ్ళిద్దరు ఎపిసోడ్ ఉంటుంది ఈ సినిమాలో, చాలా గొప్ప ఎపిసోడ్ అండి. అంటే క్లైమాక్స్లో అప్పుడు దాకా ఈ సినిమాని రకరకాల షైడ్లో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకి క్లైమాక్స్లో చాలా ఫీల్ అవుతూ చాలా గొప్ప సినిమా చూసామని మాట్లాడుకుంటా బయటకు వస్తారు. థ్యాంక్స్ టు మా భవను. సినిమాని త్వరలో విడుదల చేసేదానికి ప్రయత్నిస్తాం. ఆల్రెడీ సెన్సార్ ఈజ్ ఓవర్, ఇంకా పోస్టర్స్ అవి పబ్లిసిటీ పనుల్లో ఉన్నాం. మంచి డేట్ చూసి వెరీ షార్ట్లీ ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. అలాగే ఈరోజు ఈ థియేటర్ ట్రయల్ లాంచ్ చేయటానికి వచ్చిన మా వినయ్కి నా కృతజ్ఞతలు. కృతజ్ఞతలు అని చెప్పకూడదు, ఇంట్లో డ్యూటీ అని అనాలి, అంతేగాని అది తప్పు మాట. అందుకనే ఇమీడియట్గా అంటే అదే చెప్తున్నాను, నేను బాగుండాలని ఎప్పుడు ప్రతి క్షణం నేను ఒక సినిమా స్టార్ట్ చేశానంటే నాకంటే ఎక్కువ అతను మా అన్నయ్య ఏంటి ఇలా చేస్తున్నాడు ఇలా ఖర్చు పెడుతున్నాడు తను సేఫ్ అవ్వాలి సేఫ్ అవ్వాలని ప్రతి క్షణం ఆలోచించేటటువంటి మా వినయ్, అతని చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అవ్వటం ఆనందం. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్, చాలామంది డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్ వినాయక్ గారికి. చాలా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు, చాలా థ్యాంక్స్ ఈ సినిమా ఇచ్చినందుకు. ఫస్ట్ సి కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్, తర్వాత భానుశంకర్ గారికి చాలా థ్యాంక్స్. ఇది థ్యాంక్స్ థ్యాంక్స్, ఇంకా థ్యాంక్స్ మీట్లోనే ఉంటుంది కానీ పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూజ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్, స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. ఎందుకంటే మేమేం చేసినా మా సినిమా హిట్ అవ్వాలన్నా ఏమన్నా నేను ఎదగాలన్నా మేము ఎదగాలన్నా దానికి కారణం మీరు కాబట్టి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా నెగిటివ్గా వచ్చింది. మళ్ళీ చాలామంది రాశారు, అరే క్రేజీగా ఉందిరా, అదే ఎంటర్టైనింగ్గా ఉందిరా, యూత్ఫుల్గా ఉందిరా. మేము ఎందుకు కట్ చేసాము ఏంటి అనేది ఇప్పటి వరకు ఏ సినిమాలో హీరోయిన్ ఎప్పుడూ బోల్డ్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైం తెలుగు సినిమాలో ఒక హీరోయిన్ ఇంతగా బోల్డ్గా మాట్లాడిందంటే అది మా సినిమా, ఆర్డిఎక్స్ లవ్ అండ్ పాయల్ క్రెడిట్, మా డైరెక్టర్ క్రెడిట్, మా ప్రొడ్యూసర్ క్రెడిట్. సో అంత కష్టపడి చేసాం, చాలా థ్యాంక్స్ మీ అందరికీ. స్పెషల్ థ్యాంక్స్ టు పాయల్, బాగా కోఆపరేట్ చేసి బాగా చేసింది. కోఆపరేట్ చేసిందంటే మీరు ఏదో రాయకండి, ఇప్పుడే చెప్తున్నాను. నిజంగా జనరల్గా యాక్టింగ్ చేశాము, కోఆపరేట్ చేశాము. సో అందరూ బాగా చేశారు అండ్ చాలా కష్టపడి చేశాం. టీజర్ చూశారు, మీకు ఆల్రెడీ ఒపీనియన్ ఉంది. ఈ ట్రైలర్ చూడండి, తప్పకుండా ఒపీనియన్ మారుద్ది. అండ్ తర్వాత సినిమా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అందరికీ నమస్కారం. Good afternoon everyone, and big thanks to media who all have come for us for our trailer launch. Ee roju chala chala happy ga undi. RX100 movie tarvata na life maachesindi. This much Telugu I know, nechukuntunna. So thank you. So guys, today we have launched trailer of RDX Love, and recently teaser got released for which I have been trolled badly. I'm getting kind of negative comments also, and people are again saying what the hell you are doing again, you are going back to RX100 and all. First of all, RX100 is my soul, the very first thing. And second thing, coming to RDX Love, why I have chosen this movie, because this movie is something different, something I'll say very different genre, and this movie is going to offer you entertainment, education,
inspiration and also a warning. Because we are coming with all the taboos and we are going to touch heart of the people, I can assure you. So wait for the movie, and just now RDX trailer got released and the story has, you know, turned other way around. The kind of compliments and the kind of appreciation I'm getting right now, it has changed completely after the trailer launch. See, it's just a part of movie. If I'm showing off or if I'm getting into something, you know, intimate scenes or something like, it's just a small part of my movie. It's not the movie. My movie is above all of this. So I just want to tell you one thing from bottom of my heart. And once again, thank you so much for embracing me with this much of love and respect after RX100. And I hope you'll continue showering the love for RDX love also. Are you? Yes. Thank you. So do watch my movie. It's coming very soon in September. I'm really very excited for it. Thank you. Now, not talking to you. So now I just want to thank a very special person, C.K. Kalyan Garu. Thank you so much. You have given me this movie. Female centric movie I always wanted to do, and finally I got one. Then Bhanu Shankar Garu, thank you. Under his guidance, I enjoyed so much, felt so comfortable working with him. And sir, thank you so much for coming here and launching our trailer. Thank you, both of you. And entire team of RDX Love, all my assistants sitting over here, my manager, my team, and everyone, yaar, I can't thank enough. Thank is a very small word. So everyone, yes, one hero of our movie. My DOP, Ram Prasad Garu. Oh my God, he's love. He's such a, I mean, he's a fatherly figure to me, and he supported throughout the movie. I mean, he's a hero of this movie. Once movie will release, just have a look, you know, the kind of cinematography, then frames, lighting, everything. He was like so excel. So, sir, thank you so much. And Chinna Garu, and I'm so sorry if I'm missing out on someone. Munduga, Annay Kalyan Garki, and thanks cheptunnanu. Endukante ma Bhanu ki, Bhanu Shankar ki ఒక మంచి కథ చెప్పగానే బడ్జెట్ గురించి ఆలోచించకుండా భానుకి మంచి అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే భాను మాతో పాటే డైరెక్టర్ అయినవాడు, మేమంతా అసిస్టెంట్గా కలిసి ఉన్నవాళ్ళం, చాలా తెలివైనవాడు, కానీ బ్రేక్ అయితే కరెక్ట్గా రాలే. ఈ సినిమాతో మంచి బ్రేక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నయ్యతో అంటున్నా, లక్ష్మీనరసింహస్వామి ఫోటో ఎప్పుడు చూడలేదు మన బ్యానర్ మీద, ఏంటి ఫస్ట్ టైం అని అన్న. నాకు చాలా ఇష్టమైన దైవం. నేను నా ప్రొడ్యూసర్స్కి, కొత్త ప్రొడ్యూసర్స్కి ఏ బ్యానర్ పెట్టినా లక్ష్మీ నరసింహ బ్యానర్స్ పెట్టాను, అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం అన్న బ్యానర్లో స్వామివారిని చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఆయన దేవుడు చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా, మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని, భావనకి మంచి లైఫ్ రావాలని చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలాగే రైటర్ పరశురామ్ కొత్తగా ఈ సినిమా తను ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు, తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాయల్ రాజ్పుత్ అండ్ తేజ ఇద్దరికి మంచి పేరు కావాలి. మా అన్నయ్య అన్నట్టు నెక్స్ట్ విజయశాంతి గారు ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నారో, పాయలు కూడా అంత పెద్ద పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ. నెక్స్ట్ ఈవేళ ఎందుకు పెట్టారో తెలుసా ఫంక్షన్? ఎవరికి తెలియదు, జస్ట్ ఐ జోకింగ్. హ్యాపీ బర్త్డే అండి, హ్యాపీ బర్త్డే అండి. ఈ సినిమా చాలా పెద్ద హిట్, అందరికి మంచి అంటే డబ్బుల కోసం ఎప్పుడు ఈ సినిమా తీయదు అసలు ఎప్పుడు తీయదు.
దీంట్లో ఇంకొక 5 కోట్లు వస్తే ఉన్న దాంట్లో అది బాగా డబ్బు 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 అనేది అవసరం లేదు. బట్ సినిమా తీస్తూ ఉండాలి, నిత్యం సినిమాలు తీస్తూనే ఉండాలి. ఎన్ని వ్యాపారాలున్నా నిమిషం తీరిక లేకపోయినా తెల్లారుజాను 5 ఇంట్లో మొదలు పెడతాడు, ఏదో కథ ఎవరో పని రమ్మంటాడు, కథ వింటుంటాడు, చేస్తూ ఉంటాడు. డబ్బు ఫస్టే అనుకుంటాడు మనకి ఏదైనా కొంచెం తేడా వచ్చినా కూడా పర్వాలేదు అంటూనే చేస్తూ ఉంటాడు. రియల్లీ అంటే ఒక సినిమా ప్యాషన్ విపరీతంగా ఉన్న మనిషి ఆయన. కంగ్రాట్స్ అన్నయ్య, మనది ఆల్మోస్ట్ 90 ఫిల్మ్స్కి వచ్చేస్తున్నట్టున్నాం. తొందరలో 100 సినిమాలు మా అన్నయ్య మన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ జర్నీలో మేము ఎప్పుడు ఒక భాగంగా ఉంటామని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. అండ్ అందరికీ మిత్రులందరికీ థ్యాంక్ యూ.